ఈ మధ్య కాలంలో జనాలు ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళు ఎల్లే ప్రాసెస్ లో కొంచెం వాళ్ళ మనసులు అనేది మొత్తం కూడా కమర్షియల్ మనసులు అనేది అయిపోయినాయి అన్నమాట అంటే ఆశలు కూడా పెద్దగా అయిపోతున్నాయి అన్నమాట దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఒక బాడీ వాల్యూ 322 క్రోర్స్ వర్త్ ఇలాంటి ఒక శరీరం ఇంత పెద్ద అసెట్ ఉన్నాక దీంతో నువ్వు ఎంత సంపాదించుకోవచ్చు ఒక మైండ్ ఏదైతే ఉందో అది వెలగట్టలేంది దాంతో ఎంత సంపాదించుకోవచ్చు కానీ మనం ఏం చేస్తుంటాం అంటే మన దగ్గర లేదు 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 అని గించుకొని గించుకొని ఏడుస్తుంటాం అన్నమాట అట్లా మన జీవితంలో కూడా ఈరోజు మనం వెళ్ళే జర్నీ ప్రాసెస్లో ఎన్నో విషయాలలో మనశ్శాంతి అనేది వచ్చిన దానికి మనకు దక్కట్లేదు ఇంకా నాకు అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అని అంటారు మీరందరూ కూడా సక్సెస్ఫుల్లే ఎందుకు 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 సో దీన్ని బేస్ చేసుకుని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకరోజు ఒక గురుజీ రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తుంటే ఒక రాజు ఎదురుపడ్డాడు అన్నమాట ఎదురుపడ్డ తర్వాత గురుజీ గారు నమస్కారం నమస్కారం గురుజీ గారు ఏదో బోల్ ఉంది ఇలా ఏమైనా దానం చేయమంటారా చేయొచ్చు దానం చేయొచ్చు కానీ గుర్తుపెట్టుకో నువ్వు ఎంత దానం చేసినా కూడా ఈ బోల్లో సరిపోదు ఏం మాట్లాడుతున్నారు అది ఉంది ఇంత దాంట్లో ఎంత దానం చేసినా సరిపోదు అంటున్నారు సరిపోదు బాబు జోక్ చేస్తున్నా అవుతున్నాడు అని చెప్పేసి అతను ఇంత సంపద దిశలు లేచిండు అది మాయమైపోయింది మళ్ళీ తీసుకొచ్చేసిండు మాయమైపోయింది మళ్ళీ అక్కడ ఊరు జనాలకి వే అందరు రండి మంత్రి అందరు స్టాక్ మొత్తం రాజ్యంలోనే తీసుకురా దీంట్లో ఎట్లా మాయమవుతుంది నేను చూస్తాను దీంట్లో అని చెప్పి మొత్తం వేస్తే అంత మాయమైపోయింది అంటే అక్కడ ఉన్న సంపద రాజ్యంలో ఊరు జనాల మొత్తం కూడా మాయమైపోయింది అన్నమాట ఆయన మొత్తం తీసేసుకుంటున్నాడు నువ్వు సంపద ఇక ఆఖరికి సాయంత్రం అయిపోయింది రియలైజ్ అయ్యి గురుజీ గారు నన్ను క్షమించండి అయ్యా నేను ఈగోకి వచ్చేసినా నేను చెప్పండి ఇది మ్యాజిక్ బోలా ఇది ఏంది ఇది మొత్తం కూడా మాయమైపోతుంది ఉంది ఏంది ఇది ఏం బోల్ చెప్పండి ఇది మ్యాజిక్ బోల్ కాదు ఏం బోల్ కాదు ఇది ఒక హార్ట్ అంటే ఇది మనిషికి హార్ట్కి ఎట్లుంటుంది అంటే ఎంత సంపాదించిన ఎంత ఉన్నా కూడా ఆశ మాత్రం తీరదు ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఉంటుంది అది హార్ట్ అది దానికి మనశ్శాంతి అనేది ఉండదన్నమాట అట్లా మన జీవితంలో కూడా ఈరోజు మనం వెళ్ళే జర్నీ ప్రాసెస్లో ఎన్నో విషయాలలో మనశ్శాంతి అనేది వచ్చిన దానికి మనకు దక్కట్లేదు ఇంకా నాకు అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అని అంటారు కొంతమంది చూడు నాన్న బక్కగున్నా నేను బక్కగున్నా అంటారు ఇంకా కొంతమంది నేను లావుగున్నా నేను లావుగున్నాను ఇంకా కొంతమంది నేను నల్లగున్నా నల్లగున్నా ఇంకొక నాకు పింపుల్స్ ఉన్నాయి పింపుల్స్ ఉన్నాయి ఇంకా కొంతమంది నేను తెల్లగున్నా తెల్లగున్నా కూడా ఏడుస్తారు ఏం చేయాలి నేను తెల్లగున్నా నేను తెల్లగున్నా అంటారు ఇంకొక నా దగ్గర డబ్బు లేదు అంటారు మీరందరూ కూడా సక్సెస్ఫుల్లే ఎందుకు రెండు కాళ్ళు రెండు చేతులు ఒక మంచి శరీరం ఉందంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ తలుచుకుంటే నువ్వు ఎంతో సంపాదించగలుగుతావు ఎందుకంటే ఒక బాడీ ఏదైతే ఉంది కదా ఒక బాడీ వాల్యూ 322 క్రోర్స్ వర్త్ ఇలాంటి ఒక శరీరం ఇంత పెద్ద అసెట్ ఉన్నాక దీంతో నువ్వు ఎంతో సంపాదించుకోవచ్చు ఒక మైండ్ ఏదైతే ఉందో అది వెలగట్టలేంది దాంతో ఎంతో సంపాదించుకోవచ్చు కానీ మనం ఏం చేస్తుంటాం అంటే మన దగ్గర లేదు 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 అని గించుకొని గించుకొని ఏడుస్తుంటాం అన్నమాట సో ఉన్నదానికి గ్రేట్ఫుల్గా ఫీల్ కావాలి లేని దాని గురించి ఏడవకుండా దానికి రిసీవ్ చేసుకునే ప్రాసెస్లో చాలా కష్టపడాలన్నమాట ఓకే ఈరోజు ఈ మధ్యకాలంలో చాలా మటుకు ఎవరైతే ఉన్నారో టువర్డ్స్ దేర్ కెరియర్ టువర్డ్స్ దేర్ లైఫ్ వాళ్ళకి సీరియస్నెస్ అనేది లేదన్నమాట ఎందుకు లేదంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే షార్ట్ కట్స్ వెతుకుతున్నారు ఈజీ సక్సెస్ వెతుకుతున్నారు అన్నమాట సార్ అట్లాంటిది ఏమైనా చెప్పండి లైఫ్ సెటిల్ అయిపోవాలి కానీ కష్టపడకూడదు అట్లాంటిది ఏదైనా చెప్పండి ఎగ్జామ్లో పాస్ అయిపోవాలి కానీ కష్టపడకూడదు ఇట్లా ఈజీ సక్సెస్ అనేది చాలా మటుకు వెతుకుతున్నారు ఈజీ మనీ అనేది వెతుకుతున్నారు అందుకోసం బెట్టింగ్స్లోకి వెళ్తున్నారు అండ్ దాని తర్వాత ఇంకా ఈజీ వేస్ ఇంకా మార్కెట్లోనే నేను పేర్లు తీసుకోలేసుకుని అక్కడ వెళ్తున్నారు అన్నమాట అట్లా మన లైఫ్లో ఈరోజు బెట్టింగ్లు అని చెప్పేసి ఇంకా కొన్ని యాప్స్ ఉంటాయి ఆ యాప్స్ ద్వారా డబ్బులు వస్తాయని చెప్పేసి లూడో ద్వారా కూడా కొంతమంది డబ్బులు వస్తాయని చెప్పేసి మొత్తం కూడా జనాలకి మొత్తం టోపీలు పెట్టుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా తల్లిదండ్రుల డబ్బులు మొత్తం తీసుకొని మొత్తం గేమ్స్లో ఆడుకుంటా టైంపాస్లు చేసుకుంటా సీరియస్ లేకుండా మొత్తం జీవితాన్ని ఎవరైతే నాశనం చేసుకుంటారో వాళ్ళకి ఈ స్టోరీ డెడికేట్ చేస్తున్నాను నేను